హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏం జరిగిందనేది తెలుసుకుందామండి. నిన్న నాగార్జున సార్ వచ్చేసి మీకు అన్నీ చెప్పేశారు, సండే ఫండే అని చెప్పి బాగా అన్నీ చూపించేశారు కదా, ఎక్కడ ఎవరిని కడగాలి అడగాలి, సాటర్డే సండే వస్తే అన్నీ అడిగేస్తారు, అన్నీ కడిగేస్తారు, వాళ్ళు ఏ మాటలైనా ఆడనండి లోపల, అవి మాత్రం బయట వచ్చేస్తాయి. వాళ్ళు అనుకుంటుంటారు మనల్ని ఎవరు చూడరు అని, పిల్లి పాలు తాగుతుంది మనల్ని చూడదు అని అనుకుంటుంది. ఆ విధంగా జరుగుతుంది లోపల. కానీ ప్రతిదీ బిగ్ బాస్ కంటికైతే కనపడిపోతుంది. చిన్న తప్పు చేసినా కూడా అది వాళ్ళకు తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు మంచి చేసినా చెడు చేసినా ఏం మాట్లాడినా ఏం జరిగినా వార్నింగ్లు కూడా ఇస్తూనే ఉంటారు రూముల్లో. ఏం చేస్తున్నా బ్యాటరీ డౌన్ అయ్యింది వేసుకోండి, ఏం మాట్లాడావు నువ్వు ఇప్పుడు అని అడుగుతారు. చాలా జరుగుతూ ఉంటాయి. ఆయన 24 అవర్స్ వాళ్ళని చూస్తూనే ఉంటాడు ఆయన కంటితోటి అనేది మాత్రం నిజమండి. అక్కడైతే ఆ విధంగా దండించడం అయితే జరుగుతూ ఉంటుంది. మనకు అవన్నీ చూపిరు, లైవ్లో అయితే కొన్ని చాలా వరకు చూపిస్తారు. ఈరోజు ఆయనకి వాళ్ళు శుభ, ఇప్పుడు మన అన్నకి అయితే శివాజీ అన్నని హౌస్ మేట్ నుంచి తొలగించారు కదా, దానికి ఆయనకి వెంటనే విఐపీ రూమ్ నుంచి షిఫ్ట్ చేశారు. విఐపీ రూమ్ నుంచి డీలక్స్ రూమ్కి ఇచ్చారండి. శుభశ్రీ, సందీప్, ప్రశాంత్ వీళ్ళు ముగ్గురు కూడగొలుక్కొని బిగ్ బాస్ అయితే చెప్పారు, మీరు ముగ్గురు ఒకటయ్యి అన్నకి ఏం రూమ్ ఇస్తారో ఆలోచించి ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళు డీలక్స్ రూమ్ ఇస్తాము, షకీలమ్మ రూమ్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత షకీలమ్మని బెడ్ ఇస్తామని అన్నకు పోయి చెప్పారు, అన్న మీకు షకీలమ్మ బెడ్ ఇస్తున్నాము, మీరు డీలక్స్ రూమ్లో ఉండొచ్చు, మీ లగేజ్ అన్నీ తెచ్చిపెట్టుకుంటారా అని సందీప్ అడుగుతాడు. నేను తీసుకొస్తాలేరా అని చెప్తాడు. అంతటితో అయిపోతుంది అక్కడ. తర్వాత ఆయన్ని విఐపీ రూమ్ నుంచి అయితే డీలక్స్ రూమ్కి పంపించారు. తర్వాత ఈడు ప్రశాంత్ ఉన్నారు కదా, ప్రశాంత్కి తర్వాత జైలు, ఈయన ఉన్నాడు కదా మన టేస్టీ తేజకి జైలు పనిష్మెంట్ ఇచ్చారు కదా, వాడిని జైల్లో అయితే వేశారు. ఆయనకి రిస్ట్రిక్షన్స్ ఏమిటంటే, గౌతమ్కి ఏమన్నా అవసరమయ్యి తనని బయటకు తీసుకొచ్చి పనులు అయితే చేపించుకోవచ్చు, తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల పోవాలి. 3 పూట్లు తనకి రాగి జావ అంటే రాగి గంజి ఇవ్వాలని బిగ్ బాస్ అయితే ఆర్డర్ ఇస్తాడు. అలాగా ఎన్ని రోజుల్లో పెడతాడు, 1 వారం అంతా జైల్లోనే ఉండిస్తాడా అని అనుకున్నాము, కానీ లేదు, ఈరోజే పెట్టిన 1 డే ఉన్నాడు, నైట్ ఉన్నాడు, మళ్ళీ ఈరోజు విడుదలైతే చేసేసారు. ఆ రాగి జావ తాగలేకైతే చాలా కష్టపడ్డాడు జ్యేష్ఠి తేజ, కానీ 1 నైట్ మాత్రం అక్కడ ఉన్నట్టున్నాడు అంతే. నెక్స్ట్ డే ఆయన్ని విడుదలైతే చేయడం జరిగింది. తర్వాత ప్రశాంత్కి విఐపీ రూము అలాట్ చేశారు. తర్వాత ఆయనకి కీ కూడా, మారుతి సుజుకి కీ వచ్చింది, అది అక్కడ గోడపైన పెట్టాలి కదా, మారుతి సుజుకి వాల్ పైన తగిలించాలి. అలాగే శివాజీ అన్న కీ కూడా తీసేసి స్టోర్ రూమ్లో పెట్టమని చెప్పారు. పాపం నిజంగానే శివాజీ అన్నని ఆ విధంగా తొలగించడం మాత్రం కరెక్ట్ కాదు, కానీ చేశారు, ఎందుకో తెలియదు, చూద్దాము ఏం జరగబోతుందో. అంతా ఉల్టా పుల్టా అంటున్నారు కదా బిగ్ బాస్, ఏం జరుగుతుందో చూద్దాము. ప్రేక్షకుల ఇదిలో పెట్టాలి కానీ ఏదైనా మనలో పెట్టాలి, మనకు పెట్టాలి. ఆయన ఒక గేమ్ పెట్టేసి ప్రేక్షకుల్ని ఓట్లు వేయమని చెప్పాలి. అక్కడ లోపల ఓట్లు వేసుకోమంటే కరెక్ట్గా ఉండదు, లేదా బిగ్ బాస్ అయినా నిర్ణయం తీసుకోవాలి, నాగార్జున సార్ అయినా నిర్ణయం తీసుకోవాలి. అలాగా అంత కఠినంగా నిర్ణయం అయితే ఎందుకు తీసుకున్నారో తెలియదు, కానీ ఏదో ఉండబోతుంది, ఉల్టా పుల్టా అంటున్నారు కదా అదే ఉండాలి, చూద్దాము. తర్వాత
హౌస్ మేట్లు చెప్పినంత మాత్రాన ఆయన అర్హుడు కాదు, అనర్హుడు కాదు అని చెప్తే అది కరెక్ట్ కాదు కదా. ఎవరిది నిర్ణయం అయితే కరెక్ట్గా ఉంటుంది? మనం చూస్తున్నాము, ప్రజలు చూస్తున్నారు, అక్కడ ఏమి అనేది మనమన్నా చెప్పాలి. లేదా బిగ్ బాస్ 24 అవర్స్ చూస్తూనే ఉన్నాడు, ఆయనన్నా చెప్పాలి. లోపలే చెప్తే వాళ్ళకి ఆయన ఇష్టం లేదు ఉండేది, అందుకని చెప్పి ముందు ఆయన్ని తీసేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా. అందుకే ఆయన అనర్హుడు అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఆయన అర్హుడే, ఎందుకు తీశారనేది ఇంకా బిగ్ బాసే నిర్ణయిస్తాడు. టైం ఉంది, ఇంకా చూద్దాము ఏం జరగబోతుందో. ఇంకా నామినేషన్లు జరిగాయండి. ప్రశాంత్ కీ అయితే అక్కడ పెట్టేశాడు, తర్వాత నామినేషన్లు జరిగాయి. ఈ నామినేషన్లో కూడా ఇప్పుడు తేజ డైరెక్ట్గా నామినేట్ చేసేసారు కదా, అందుకని తను మాత్రము ఎవరు తనని మాత్రము ఎవరు నామినేట్ చేయడానికి లేదు. ఓన్లీ కంటెస్టెంట్స్ మాత్రం వాళ్ళు వాళ్ళు ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి అని చెప్తారు. అది కూడా ఎలాగంటే నామినేషను వాళ్ళకి ఒక ట్యాగ్ ఏదో ఇచ్చాడు, ఒక బాక్స్ లాగా ఇచ్చాడు తగిలించుకోమని చెప్పి. దానిపైన వీళ్ళు ఎవరైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళయి ఫోటో ఒకటి ఉంటుంది, దాంతో ఒకటి కత్తిలాగుంటుంది, అది తీసుకుపోయి వాళ్ళ హృదయాల్లో గుచ్చాలి. అంటే అది తగిలించుకోన్నారు కదా, దానికి గుచ్చాలి ఎత్తుకుపోయి, నిన్ను నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి దాంట్లో పొడవాలి. ఆ విధంగా ఒక గేమ్ అయితే పెట్టాడు, అదే నామినేషన్ ప్రక్రియ. అదైతే జరిగింది. ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారనేది చెప్తాను. ఫస్ట్ శివాజీ అన్నని చెప్పమని చెప్పాడు. శివాజీ అన్న వచ్చి అమర్ని ప్రియాంకని నామినేట్ చేశాడు. అక్కడ కూడా చాలా గొడవైంది. ఎప్పుడు ఒప్పుకోరు కదా, కరెక్ట్ రీజన్ అయితే ఇస్తే ఏది ఒప్పుకోరు. నామినేషన్ అయితే జరిగేటప్పుడు ప్రతిసారి నామినేషన్కి అయితే కరెక్ట్ రీజన్స్ ఇచ్చినా ఒప్పుకోరు, కరెక్ట్ రీజన్ ఇవ్వకపోయినా ఒప్పుకోరు. రెండిటికి తగులు జరుగుతూనే ఉంటాయి. కొందరికి రీజన్స్ ఇచ్చేదే తెలియదు, కొందరికి కావాలని రీజన్స్ ఇచ్చినా కూడా అవతల వ్యక్తి ఒప్పుకునేది లేదు. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది నామినేషన్లో మాత్రం ప్రతిసారి ఇలాగే. ఎప్పుడైనా కూడా వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోవటం లేదు. రీజన్ అయితే ఇంకేదో చెప్తారు, వాళ్ళ మాది తప్పు కాదు మీదే తప్పు అంటారు. ఇంకా ఏమి చేయలేము, నామినేషన్ అయితే జరిగిపోతుంది. ఈ విధంగా శివాజీ అన్న అయితే అమర్ని ప్రియాంకని నామినేట్ చేశాడు. తర్వాత ప్రియాంక వచ్చింది. ప్రియాంక వచ్చి శివాజీని అమర్ని యావర్ని నామినేట్ చేసింది. ప్రియాంక వచ్చి శివాజీ అన్నని యావర్ని నామినేట్ చేసింది. తర్వాత గౌతమ్ వచ్చి అమర్ని నామినేట్ చేశాడు. తర్వాత తను అమర్ని నామినేట్ చేసిన తర్వాత తను చెప్పాడు, నేను సెల్ఫ్ నామినేషనే అయిపోతాను, నేనే తప్పు చేశాను, నాకే కష్టం అనిపిస్తుంది, అందుకని నేను ఎవరిని నామినేట్ చేయదలుచుకోలేదు, ఒక్కటి మాత్రం నేనే సెల్ఫ్గా నామినేట్ అయిపోతాను, సెల్ఫ్ నామినేట్ అయిపోతాను బిగ్ బాస్, మీరు ఒప్పుకుంటారా లేదా అని అడగడం జరిగింది. అలాగంతా జరగదు, ఎవరిని నామినేట్ చేయాల్సిందే, నువ్వు సెల్ఫ్గా అయితే అవ్వడానికి లేదు అని చెప్పి చెప్తారు బిగ్ బాస్. సరే అని చెప్పి తర్వాత మళ్ళీ తను ఎవరిని చేస్తాడు, శివాజీ అన్నని నామినేట్ చేస్తాడండి. తర్వాత శుభశ్రీ వచ్చి అమర్ని ప్రియాంకని నామినేట్ చేస్తుంది. యావర్ కూడా అమర్ని ప్రియాంకని నామినేట్ చేస్తాడు. తర్వాత టేస్టీ తేజ యావరు గౌతమ్ని చేస్తారు. ఈ విధంగా టోటల్గా అందరినీ నామినేట్ చేసిన తర్వాత నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. టేస్టీ తేజ ఎలాగూ డైరెక్ట్గా నామినేట్ అయిపోయాడు. అమరు, ప్రియాంక, శివాజీ, యావరు, శుభశ్రీ, గౌతమ్, తేజ వీళ్ళందరూ నామినేషన్లు అయితే ఉన్నారు. ఈసారి నామినేషను ఏమి అనేది చెప్పాడు. ఇప్పటి వరకు మీరు 4 వారాల సమయం అయితే ఇచ్చాము, కానీ ఎవ్వరు కూడా ఇంటి సభ్యులు కావడానికి అనర్హులే. ఎవ్వరు ఇంటి సభ్యులైతే కాలేకపోయారు,
మీ చేతిలో ఏమీ లేదు. ఇంకా ఇప్పటికీ కంటెస్టెంట్లుగా ఉన్న మీరు ఇంటి సభ్యులు అవుతారో లేదో కానీ మనకైతే తెలీదు. ఇంటి సభ్యులు అయ్యేది ఎవరు, బయటికి పోయేది ఎవరు అని చెప్పి ఒక కొటేషన్ అయితే ఇచ్చారు అనేది ప్రేక్షకులే నిర్ణయిస్తారు. ఇంటి నుంచి బయటికి పోయేది ఎవరు, ఇంటి సభ్యులు అయ్యేది ఎవరు, ఇంకా ప్రేక్షకులే నిర్ణయిస్తారు. మీ చేతిలో ఏమీ లేదు అని బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా లోపల లోపల ఏమీ ఉండవు, నామినేషన్ వరకే జరిగింది. ఆ నామినేషన్లో అందరూ ఇంకా ప్రేక్షకులే చూసుకుంటారు మిమ్మల్ని. ఎవరు వాళ్ళు విన్నారు కాబట్టి మీదంతా వాళ్ళే ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తారో బయటికి పంపిస్తారో అనేది ఇంకా ప్రేక్షకుల చేతిలోనే ఉంది. ఇంకా ఎవరు ఏం చేయలేరు. మీకు ఇంత టైం ఇచ్చినా మీరు ఉపయోగించుకోలేదు, మీరు ఇంటి సభ్యులు అయితే కాలేకపోయారు అని చెప్పి ఇంతవరకు వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. ఇప్పుడు మీ అందరికీ నామినేట్ చేస్తున్నాము అని చెప్పి వీళ్ళ పేర్లన్నీ చదివేశాడు. ఎవరెవరు నామినేట్ అయి ఉన్నారో నేను చెప్పాను కదా, ఆల్మోస్ట్ వాళ్ళందరూ నామినేట్ అయి ఉన్నారు. అది మీరు ఎవరికి వేస్తారో ఓటు కరెక్ట్గా చూసి వేయండి. నేను మాత్రం శివాజీఅన్నకే వేస్తాను. ఎందుకంటే అన్నని ఆల్మోస్ట్ హౌస్ మేట్ నుంచి కావాలని తొలగించారు కాబట్టి అది కరెక్ట్గా లేదు. అలాగా అంత కష్టపడి హౌస్ మేట్ అయిన తర్వాత దాని నుంచి బయటకు తీసుకురావడం అనేది నాకు నచ్చలేదు. నేనైతే శివాజీఅన్నకే నా ఓటు. ఇంకా మిగతా ఎవరెవరికి వేసుకుంటారు అది మీ ఇష్టము, ఆలోచించి ఏది కూడా వేయండి. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ.